अन्व्वा गणपति गुहवामहे कविं कवीनां उपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पृदान श्रुन्वन् नोतु भृष्येद साधनम् श्री महागणाधिपतये नमो नमः ॠनो देवी सरस्वती वाजे भिर वाजिनीवती धीनाम वित्रिय वतु श्री महासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रशनेभ्यः केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఈరోజున అమావాస్య సోమవారం చాలా విశేషమైన రోజు ఈరోజు ఎన్నో విశేషాలని ఈ ఒక్క రోజునే మనం తెలుసుకోవచ్చు కూడా బాగా శోధన చేస్తే అమావాస్య సోమవారం మరి భీష్మాచార్యుల ద్వారా ఈ యొక్క అమావాస్య సోమవారానికి ఒక వ్రతం ఉంది ఏమిటంటే సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే సంతానం పొందడం కోసం చెప్పేసేసి ఇవాళ ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే చాలా చక్కటి విశేషాలు వచ్చే అవకాశం ఉంది ఏమండి సంతానం గర్భం వస్తుంది గర్భం పోతుంది పిల్లలు పుడుతున్నారే పోతున్నారు వంశవృద్ధి లేదు వంశవృద్ధి చేకూరడం కోసం చెప్పేసి ప్రత్యేకంగా అమావాస్య సోమవారం వ్రతాన్ని చేయమని చెప్పేసి భీష్మాచారులు వారు అక్కడ చెప్పబడారు ఈయన అటువంటి అమావాస్య సోమవారం వ్రతం ఆచరించడం మూలంగా సంతాన వృద్ధి దగ్గరుతుంది ఈ అమావాస్యకి మరొక విశేషం ఉంది అది అంటే సహజంగా అమావాస్య నాడు మరి పితృదేవత ఆరాధన బాగా విశేషం కార్తీక మాసం మాసదీక్ష చేసాము మేము ఇవాళ కూడా రాత్రి దాకా చేస్తాం చేస్తామంటే కుదరదు అమావాస్య పితృదేవతలకే ప్రధానం అంతేకాదు దేవత ఆరాధన ప్రధానమా పితృదేవత ఆరాధన ప్రధానమా అంటే మన భారతీయ సంస్కృతి పితృదేవత ఆరాధనే ప్రధానం ఉంటుంది అందుకోసమే వాళ్ళ అమావాస్య కాబట్టి నువ్వు మధ్యాహ్నం తర్పణాలు చేయాలి కాబట్టి తండ్రి లేని వాళ్ళు తర్పణాలు చేయాలి అందుకోసం చెప్పేసి దీక్ష అందరికీ యూనివర్సల్గా ఆపేశారు ఇవాళ మధ్యాహ్నానికే మీరు ఛాయనక్తం రబ్బాయి నక్తం చేయగల కాలంలో తర్పణాలు చేసేసి వెంటనే భోజనం చేసేసేయండి ఇవాళ సాయంత్రం దాకా ఉపవాసం చేయకల్లా నక్త ఫలితమే వస్తుంది నీకు సోమవారం కదా విశేషం కదా లే వాళ్ళ దేవుడు కాదు ప్రధానం పితృదేవతలే ప్రధానం వేదం కూడా అందుకోసమే పితృదేవో ఓభవ మాతృదేవ్ ఓభవ ఇట్లా అని చెప్పింది పితృదేవతలే ప్రధానం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం చేసిన తర్వాతే ఇతర వ్యవహారాలు చేయాలి అదే గొప్పది అలాగా అదొక పాఠం అన్ని మతాలు కూడా చక్కగా పితృదేవతారాధనే ఎంకరేజ్ చేసినాయి అసలు అన్ని మతాల్లో ఒకటే ఉంటుందండి సారం మీరు గమనించుకోవచ్చు ఏముంటాయి సారం నా శ్రీలంకి ఈ మీరు ఏ మతం చూసినా సరే అన్ని మతాల్లోనూ కూడా ఇదే నా శ్లీలంకీర్త అశ్లీలమైన మాటలు మాట్లాడకూడదు అందులోనే సత్యం వదా ధర్మం జరా అని చెప్పాడు వేదంలో సత్యమే మాట్లాడండి ధర్మంగానే ప్రవర్తించండి ఈ ధర్మంగా ప్రవర్తించడం అనే దానికి మార్గాలు చాలా ఉంటాయి దాన్ని అందుకోసమే అక్కడ ధర్మంగా ప్రవర్తించేటువంటి విశేషాల్లో ఎవరైతే చక్కగా ప్రధానమైనటువంటి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా విజయాలు లభిస్తూ ఉంటాయి అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దైవోభవ ఎంత గొప్ప విశేషం అండి తల్లిదండ్రులనే పూజ చేయండి అని మరి అందుకోసమే ఈ ఆరు మాటలను కనుక ఉపనిషత్తులో తీసుకోండి ఇంకా చాలా ఉన్నాయి ఈ ధర్మం ఎట్లా ఉండాలి దానికి కూడా వేదమే చెప్పుకుంటూ వచ్చింది ఇదే ధర్మం ఎక్కడైతే మనకి చెప్పారో ఆ ధర్మబద్ధమైనటువంటి అంశాలని మిగతా అన్ని మతాలు కూడా ఇట్లాగే చెప్పుకుండా వచ్చినాయి సరే మీ మతం ముందు మా మతం తర్వాత మా మతం ముందు మీ మతం తర్వాత అనే మాటలు పక్కన పెడితే మతాల్లో ఉన్నటువంటి మాటలు మత ప్రవర్తకులు ఏవైతే చెప్పారో అన్నీ కూడా సమానమైనటువే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు నాశలీలం దుర్భాషలాడద్దు దురుసుగా మాట్లాడద్దు అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టద్దు సత్యంగా ఉండండి సత్యమే మాట్లాడండి ధర్మంగా ప్రవర్తించండి తల్లిదండ్రులను గౌరవించండి ఇదే అన్ని మతాల యొక్క సారం అందుకోసమే దానికి పరిగణనలో తీసుకుని ఒక్కొక్క మతానికి రోజుని పితృదేవత ఆరాధనకి బాగా విశేషాన్ని ఇచ్చినాయి మీరు చూసుకోవచ్చు అందరూ కూడా అట్లాగా అన్ని మతాలను కూడా తల్లిదండ్రులని గౌరవించడం వాళ్ళకి సేవ చేయడం అనే విషయాన్ని ఎంకరేజ్ చేస్తూ అటువంటి గొప్పదైనటువంటి అమావాస్య మన భారతీయ ధర్మం ప్రకారంగా అమావాస్య నాటి పితృతర్పణాలు తండ్రి లేని వాళ్ళు తర్పణాలి కాబట్టి ఇక్కడ దేవత ఆరాధన కంటే పితృదేవత ఆరాధన ముఖ్యమని చెప్పేసి ఇచ్చారు అటువంటి గొప్పదైనటువంటి వ్రతం ఈ రోజున ఈ రోజున ఇంకా ఖగోళ విన్యాసం కానీ పంచాంగ విషయాల్లో కానీ ఇంకా చాలా విశేషమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి తెలుసుకుంటే మా సమయం చాలు గోచార ఫలితాల్లో వద్దాం అమావాస్య సోమవారం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది జ్యేష్ట నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది వర్జ్యం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి మరి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నాయి అలాగే ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి నాలుగు గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు అలాగే ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు అనుకునే వాళ్ళకి సాయంత్రం ఏడు గంటలకి సమయం అనుకూలంగా ఉంది ఇక రేపటి రోజున మీరు కనుక ఏదైనా సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వాల్సి వస్తే దానికి సంబంధించి తెల్లవారితే బుధవారం అనగా సమయం నాలుగు గంటలకు అనుకూలంగా ఉంది ఇక మేషరాశి ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజున అన్ని వ్యవహారాలలో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సూచన కారణం అంటే అష్టమంలో పంచగ్రహ కూటమి కదా వ్యయంలో కుజుడున్నాడు కదా మీకు ఆగ్రహ వేషాలు పెరుగుతాయి అందరితోనూ కూడా దురుసుగా మాట్లాడే అవకాశం వస్తుంది కొంచెం కోపావేశాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వాటిలో ఉన్నవాళ్ళు ఇవాళ కొంచెం పనులు ఆపుకుంటే మంచిది ఎవరి వ్యవహారాలను ఎక్కువ చేసుకోకుండా ఉంటే మంచిది మిత భాషణ అలాగే ఇది కూడా మరి ఓర్పు సహనం ఆరోగ్య పరిరక్షణ కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం వృషభ రాశి వీళ్ళకి ఈరోజున సప్తమంలో పంచగ్రహ కూటమి జన్మలో రాహువు వెరసి ఆరు గ్రహాల సంచారం అనుకూలంగా లేదని చెప్పాలి దైనందిన కార్యక్రమాల్లో కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పడాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా అనుకూలం చాలా తక్కువగా ఉంటుంది ఎవరి కూడా కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళితే బాగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మిథున రాశి వీళ్ళు రోజున అన్ని పనులు కూడా సవ్యంగా సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగా సాగుతాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అంతటా విజయాలు సాధించే అవకాశం ఉంది అద్భుతమైనటువంటి ఫలితాంశాలతో చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కర్కాటక రాశి గ్రహచారం ఎక్కడ ఇబ్బంది పెట్టేటువంటి గ్రహచారం లేదండి అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఈ రోజున ఈ కర్కాటక రాశి వాళ్ళు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు దైనందిన కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా సక్రమంగా సానుకూలంగా నడుస్తాయి మంచి ఫలితాలతో మంచి జీవన శైలితో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు జీవనం సాగించే అవకాశం వస్తుంది మొత్తం మీద మీకు సుఖశాంతులతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది సింహరాశి ఈ రోజున ఎవరి వ్యవహారాలను కూడా అధికంగా కలగజేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి అవకాశం ఉంటే కనుక చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది ఆర్థిక ప్రణాళికలు ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం జాగ్రత్తలు పాటించడం అనేది సింహరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం ఏ పనిని కూడా అలసత్వం ప్రదర్శించవద్దు ఎవరి మీద ఆధారపడద్దు మీరే స్వయంగా చూసుకోండి ఫస్ట్ అనవసర వ్యవహారాలు కంటే అవసర వ్యవహారాలు ఏమిటి అని గమనించండి వాటినే ఎక్కువగా ముందుకు వెళ్ళండి సమస్యలు దాటే అవకాశం వస్తుంది కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలు గత సమస్యలు మీకు సంబంధించిన వ్యవహారాలు ఇవి మాత్రమే చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సూచిస్తున్నాం అవకాశం వరకు ఈ రోజున కన్యా రాశి వాళ్ళందరూ కూడా మరి ఉద్యోగ వ్యాపార విషయాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తే మంచిది అలాగే మీ సమస్యలకి ఇవాళే కాదు రాబోయే కొద్ది కాలం పాటు సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను వెతుక్కోవడంలో మీరు బాగా దృష్టి కేంద్రీకరిస్తే విజయాలు సాధించి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మంచి కాలం ఏర్పడుతుంది తులారాశి ఈ తులారాశి వాళ్ళ ఫలితాలు చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్తాను చాతురు గ్రహ కూటమి పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో కూడా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రేక్షకులందరూ కూడా మీ మీ ఇష్టదైవాలని ప్రార్థించండి తులారాశి ఈ తులారాశి వాళ్ళు ఈ రోజున ఎంతో చక్కటి జీవితాన్ని గడుపుతారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్త పాటించమని చెప్పి సూచిస్తున్నాం ఎవరి ఎక్కువ ఎక్కువగా చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది వృష్టికి రాశి బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయవలసిన కాలం ఐదు గ్రహాలు జన్మంలో ఉన్నాయి పంచగ్రహ కూటమి ఆరోది సప్తంలో ఉన్న రాహు అనుకూలం తక్కువ ఈ నేపథ్యంలో ఈ రోజున కొత్త ప్రయోగాలు చేయొద్దు దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దు పనిముట్లు వాడకంలో వాహనాలు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఎక్కువ కలహాలు తెచ్చుకోవద్దు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించాలి ఎంతో జాగ్రత్తతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచిస్తున్నాను ధనురాశి వ్యయంలో ఐదు గ్రహాలు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహచారమే గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పనిముట్టు వాడేటప్పుడు ఏదో ఇంట్లో చాకులు బ్లేడ్లు ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్లు వాడేటప్పుడు ఏదైనా గాయాలు అయ్యే అవకాశం వస్తుంది అంతేకాకుండా మీరు మితంగా మాట్లాడిన కలహాలకు దారి తీసే అవకాశం వస్తుంది ఎవరి విషయాలు ఎక్కువగా కలవజేసుకోవద్దు అన్ని పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి కొంచెం కొద్ది రోజుల పాటు మీరు బహు జాగ్రత్తలు పాడిస్తూ కాలక్షేపం చేస్తే మంచిది ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది ప్రతిదీ సాధిస్తారని ధీమా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులు కూడా బాగా సహకరిస్తారు కానీ మీరు ప్రవర్తనతో కుటుంబ సభ్యులతో ఇరిటేషన్ తీసుకొచ్చి కలహాలు తెచ్చుకునే అవకాశం వస్తుంది కొంచెం శ్రద్ధ జాగ్రత్త అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి రోజున అన్ని పనులు కూడా చాలా విజయవంతంగా నడిచే అవకాశం వస్తుంది దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి పనులు ఆలస్యం అవుతాయి అంతవరకే ఉద్యోగ వ్యాపార విషయాలు ఇన్ టైంలో చేయలేక అధికారుల ద్వారా కొంచెం మందలింపులకు దగ్గర అవుతారు కానీ సమస్యలు మాత్రం వచ్చే అవకాశం లేదు అని సిద్ధాంతి గారు చెప్పారు కదా ఇవాళ ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్ళాలని ప్రయత్నం చేయకండి మీరు మామూలుగా రోజువారీ కార్యక్రమాలు రోజువారీ చేసుకుంటూ వెళ్ళండి మీ ప్రయత్నాలు మీరు సక్రమంగా చేసినా పనులు ఆలస్యమయ్యే అవకాశం వస్తుంది అయితే ఇక్కడ అవమానకరమైన ఘటనలు కానీ ఇబ్బందికరమైన ఘటనలు కానీ ఏమీ లేకుండానే ఈ రోజున జీవనం సాగే అవకాశం వస్తుంది అన్ని విధాల సుఖశాంతులతో కాలక్షమం చేసే అవకాశం వస్తుంది కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజున అన్ని విధాల మంచి ఫలితాలు పొందుతారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్ని విధాలుగా సానుకూల స్థితితో జీవనం సాగించే అవకాశం ఉంది మీనరాశి అద్భుతమైన గ్రహచారం అండి భాగ్యంలో ఐదు గ్రహాలు లాభంలో రెండు గ్రహాలు లగ్నాల కుజుడు ప్రభావంగా మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం తొందరపాటు మాట ధోరణి ప్రదర్శించదు గత సమస్యలు పరిష్కరించుకోవడం కోసం సమయాన్ని వృధా చేయకుండా ఎక్కువగా ప్రయత్నం చేయండి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా చాలా వేగంగా పూర్తవుతాయి మీనరాశి వాళ్ళు రుణ సంబంధమైన వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తే సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది स्वस्ति प्रजाभ्य पिपालता न्याय मगेण महीन्महेशा नम गोब्राह्मणेभ्य शुभमस्तु निम लोका समस्ता सुखनो भवन्तु ओम दस